హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోలీ డ్రీమ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత ఇది నా థర్డ్ వీడియో. ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను చార్మినార్ షాపింగ్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. నా లాస్ట్ టూ వీడియోస్ ఏంటంటే హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత సిరెన్ ఓవర్సీస్ ఈవెంట్ ఆదిత్య పార్క్ హోటల్లో జరిగింది కాబట్టి అది మొత్తం కూడా పెట్టాను. అండ్ సెకండ్ వీడియోలో దారిలో చార్మినార్కి బయలుదేరే దారిలో నేను ఇండియన్ ఎంపోరియం అండ్ సింగానియర్ షాపింగ్ ఫ్యాబ్రిక్ షాపింగ్ అనమాట, సో అది మొత్తం కూడా పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్ 150 అలా చెప్పారు. సో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్, అన్నీ చాలా బాగున్నాయి. మాకు యాక్చువల్లీ బ్యాగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అంత కాన్సన్ట్రేటెడ్గా బ్యాగ్స్ దగ్గర అయితే ఆగి చూడలేదన్నమాట. సో బ్యాగ్స్ షాపింగ్ చేసే వాళ్ళైతే తప్పకుండా చూడొచ్చు. అండ్ ఇది ఒక్కటే కాకుండా పక్కన ఇలా స్క్రబ్బర్స్ ఉన్నాయి అండ్ కప్లు జాడీలు చూసారు కదా మీరు, అవైతే చాలా చాలా బాగున్నాయి. అండ్ చిన్న చిన్న జాడీలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి బిలో 100 అలా చెప్పారనమాట. చాలా బాగున్నాయి అన్నమాట, అవైతే పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా. సో మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి మాకు 7 అలా అయిపోయింది కాబట్టి లైట్స్ తోటి అది ఎంత కలకలలాడిపోయింది అన్నమాట. అక్కడ స్ట్రీట్ షాపింగ్ మొత్తం కూడా చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ బొమ్మల దగ్గరికి వెళ్తున్నారు చూసారా మా అత్తగారు, ఎందుకంటే బాబు క్రేన్ అడిగాడు అనమాట. సో ఓకే, క్వాలిటీ అంత సూపర్గా లేకపోయినా బట్ ఆడుకోవడానికే కదా, ఎంతసేపు ఆడతారులే అని చెప్పి సో చూద్దామని చెప్పి వెళ్తే వాళ్ళు ఏదో చిన్న క్రేన్ చూపించారండి, అదంతా బాగలేదు. సో అందుకని మేము అక్కడ క్రేన్ అనేది తీసుకోలేదు అనమాట, ఆ పర్టికులర్ క్రేన్ కోసం అక్కడికి వెళ్ళాం. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా చాక్లెట్స్, అవన్నీ కూడా చాక్లెట్ లాంటివి స్వీట్ అనమాట అది. సో దాన్ని ఏమంటారు నాకైతే కరెక్ట్గా తెలియదు. సో అది ఉంది. అండ్ సమోసా యాజ్ యూజువల్గా మిర్చి వేసి చూడ్డానికైతే తినేయాలి అనిపించేటట్టుంది, బట్ అయితే మేము ఫుడ్ అయితే ఏం టచ్ చేయలేదండి. ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా కడిగేసి అమ్మేస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి, స్ట్రీట్ ఫుడ్ అనేది, ఎందుకంటే రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం దాని మీదే ఉంటుంది అనిపించింది. మేమైతే ఏమి చూసామన్నీ కూడా బట్ అయితే ఏమీ తినలేదండి, ఏమి టచ్ చేయలేదు. మీకు అంతగా ఆకలి వేస్తే ఏదైనా చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అట్లీస్ట్ కొంచెం అలాంటి మంచి ఫుడ్ లేదు అంటే బాదం పాలు తాగడం కానీ ఇట్లాంటివి ఏదైనా చేయండి, బట్ స్ట్రీట్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేసేయండి అనమాట అలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు. అండ్ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఇలా చక్కగా లెహెంగాస్, ఇప్పుడు గరారా సెట్స్ అనేది చాలా ఫేమస్ కదా, సో అలాంటివి బాగా జిగేలు జిగేలు అంటే ఎంత బాగున్నాయోనండి. అండ్ ఇక్కడ చూస్తే ఇలా రౌండ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టాండ్స్ లాగా పెట్టేసి మనకి ఫిక్స్డ్ ప్రైస్లో పెట్టేస్తారనమాట. జగ్గింగ్స్ ఉంటాయి అండ్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ 100-150 అలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా అండ్ జ్యూసెస్ అలాంటివన్నీ కూడా అది ఫిక్స్డ్ రేట్ అనమాట, ఏదైనా సరే మనం ఏ తాగిన 10 రూపీస్ అనమాట. సో అలాంటి వాటిలో కొంచెం పర్లేదండి, ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి మనకి అంత దుమ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి అన్ని షాప్సే ఉంటాయి అండ్ దారిలో కూడా మనకు అస్సలు ఖాళీ ఉండదు. అండ్ మేము వెళ్ళింది సాటర్డే వీకెండ్ కాబట్టి ఇంకా చాలా రష్గా ఉంది. మీరు హ్యాపీగా మెయిన్ మీరు ఒక్కళ్ళే క్లియర్గా మెయిన్ చక్కగా షాప్ చేసుకోవాలి, అంత రష్ ఉండకూడదు అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. అండ్ అలానే 4 అలా స్టార్ట్ అయిపోయి చక్కగా వెళ్ళి 4 అక్కడ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఎండలు ఉంటే కనుక 5 అలా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. సో దట్ ఏంటంటే మనం ఫ్రీగా షాప్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా. అండ్ బట్ ఏంటంటే ఇప్పుడు థియేటర్లో అయినా సరే జనాలు ఉంటే బాగుంటుంది, కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి రెస్టారెంట్స్లో కానీ ఎక్కువ జనాలు ఉంటే బాగుంటుంది అని ఇష్టపడే వాళ్ళు అయితే వీకెండ్స్లో వెళ్ళి హ్యాపీగా షాప్ చేసేసుకోండి. ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ చాలా బాగుంటాయి అన్న ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది కదా, సో అది కూడా మీకు అర్థమవుతుంది. ఐ మీన్ కొత్తగా షాప్ చేసే వాళ్ళు అయితే కనుక చార్మినార్కి వెళ్ళే వాళ్ళు, తెలియని వాళ్ళైతే అలా వెళ్ళి చూసుకోండి. అండ్ అసలు కంగారు పడినక్కర్లేదండి, ఒక షాప్లో ఒకలాగా ఒక షాప్లో ఒకలాగా అయితే అస్సలు చెప్పరు రేట్స్ అనేవి కూడా, అన్ని చోట్ల ఒకే రేట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక బ్యాంగిల్ ఒక దగ్గర 100 రూపీస్ చెప్పారంటే అన్ని షాప్స్లో కూడా అదే 100 రూపీస్ అనేది మెయింటైన్ చేశారు. నాకు ఆ యూనిటీ అయితే చాలా చాలా నచ్చిందండి. అండ్ ఈ షాపింగ్ పక్కన పెడితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మిలాన్ అని, సో దాని వెనకమాల ఈ కట్టడాలు ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయంటే ఈ మసీద్ మసీద్ అనుకుంటుంది. లోపలికి అయితే మేము అంత క్లియర్గా వెళ్ళి చూడలేదు, సో చెప్పాను కదా 7 అలా అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. సో నడుచుకుంటూ వెళ్ళి షాప్ చేసి ఇదంతా అయ్యేసరికి మాకు అరౌండ్ 9:30 అలా అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ బయలుదేరి రావాలి కాబట్టి మాకు అంత టైం అయితే లేదు. సో వెళ్ళి ఐ మీన్ ఎర్లీగా వెళ్ళి హ్యాపీగా షాప్ చేసుకోండి.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కట్టడాలు నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ చూడొచ్చు అండి, ప్లేసెస్ చూడొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ఆల్ ఇన్ వన్ అన్నమాట ఒకే ప్లేస్ దగ్గర. సో చార్మినార్ షాపింగ్ అయితే అస్సలు మిస్ అవ్వదు అనమాట. చార్మినార్ చూడడానికి తప్పకుండా వెళ్ళండి. అండ్ అక్కడ మనకి బ్యాగ్స్ ఉంటాయి, ఇగోండి పీస్ మిఠాయి ఉంది కదా, సో అలాంటివి మీకు ఇష్టపడితే తినండి, లేదు అంటే అవాయిడ్ చేసేయండి. అండ్ షూస్ ఉన్నాయి చిన్నపిల్లలకి, సరదాగా మనం చెప్పులు కొనొచ్చు కదా, సో అలాంటి చెప్పులు కూడా ఉన్నాయి. నేను యాక్చువల్లీ చూసాను అనమాట బాబుకి, అది 100 అలా చెప్పారు, బట్ నేను తీసుకోలేదు, నాకు సైజ్ దొరకలేక తీసుకోలేదు అనమాట బాబుకి. అండ్ ఇక్కడ చూస్తే ముత్యాలు అనమాట, ఇలా చేతులతో పట్టుకుని అమ్మేస్తున్నారు. ఇవైతే ఒరిజినల్ కాదండి, నార్మల్గా అనమాట. ఇప్పుడు మనం దేవుళ్ళకి విగ్రహాలకు కానీ, లేదు అంటే సరదాగా చిన్నపిల్లలకి బొమ్మలకు కానీ, లేదు మనమే వేసుకోవాలి అంటే ఊరికే సరదాగా అలా వేసుకోవడానికి బాగానే ఉంటాయి అనమాట. ఒరిజినల్ కాదు కాబట్టి నార్మల్గా మనం బయటికి ఏదైనా ఐ మీన్ జీన్స్ మీద లాంగ్గా వేసుకోవడానికి ఇది, లేదు అంటే సెట్గా పెట్టుకోవడానికి, ఎవరికైనా చిన్నపిల్లలకి సరదాగా గిఫ్ట్ చేయాలన్నా అలాంటివి బాగుంటాయి. అండ్ మాకు అరౌండ్ ఎంత చెప్పారంటే సెట్ వచ్చి 100-150 అలా చెప్పారు. నేను లాస్ట్లో ఈ వీడియో తర్వాత నేను ఏమేమి షాప్ చేశాను ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే నేను అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తున్నాను. వాచెస్ ఉన్నాయి, ఇలా సెట్స్ ఉన్నాయి, మెయిన్ బ్యాంగిల్స్ అయితే ఇంకా అసలు ఎవరికీ చెప్పక్కర్లేదు కదండి. చార్మినార్ బ్యాంగిల్స్ అంటే మోస్ట్ ఫేమస్ అనమాట. నా దగ్గర చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి చార్మినార్ అయితే. అంతకుముందు మమ్మీ అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చారు, చాలా సెట్స్ ఉన్నాయి. అండ్ ఈసారి నేనే డైరెక్ట్గా వెళ్ళి షాప్ చేసుకున్నా కదా, ఓ మై గాడ్ ఎంత నచ్చేసినాయో అనమాట బ్యాంగిల్స్ అయితే. నాకు బేసిక్ బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మ్యాక్సిమం బ్రైడల్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి, రకరకాలు ఉన్నాయి. అక్కడ పూసలు ఉన్నాయి, ఐ మీన్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, తెలుసండి అక్కడ బ్రైడల్ క్రిస్టల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నమాట. నేను యాక్చువల్లీ అవే తీసుకున్నాను ఈసారి. నా దగ్గర మట్టి గాజులు మెటల్ గాజులు ఎక్కువైపోయి నేను ఈసారి క్రిస్టల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఈ వీడియో తర్వాత ఆ వీడియో పెడతాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో ఇది మా లాస్ట్ షాపింగ్ అనమాట, ఎక్స్క్లూజివ్ షాపింగ్ అని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ ముత్యాలండి ఇక్కడ. ఓ మై గాడ్ నిజంగా అసలు ఎంత బాగున్నాయంటే అక్కడ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, అండ్ ఎక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి. మనకు ఒరిజినల్ ముత్యాలంటే మ్యాక్సిమం కాస్ట్ ఎక్కువే పడుతుంది. పగడాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి, అండ్ బ్లాక్ డైమండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఎవ్వరు అస్సలు మిస్ కాకుండా ఈ షాప్కి వెళ్ళండి, చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది. అండ్ మెయిన్ తీసుకున్న ముత్యాలు ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్ పడి ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇప్పుడైతే షాప్ మొత్తం కూడా ఒకసారి ఓవరాల్ లుక్ వేసేయండి. ఎందుకంటే మనకు అక్కడ సెట్స్ కూడా ఉన్నాయి ఇలాగా ఇయర్ రింగ్స్ పెట్టి. సో చాలా చాలా బాగున్నాయి. ఇవి ఒకటే కాకుండా మనకి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అనమాట. బ్యాంగిల్స్లో కూడా మనకి మల్టీ కలర్ ఉన్నాయి, అండ్ క్రిస్టల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఒరిజినల్ ముత్యాల బ్యాంగిల్స్ ఉన్నాయి, నార్మల్ ముత్యాల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటే షాప్ దగ్గర అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. సో వెళ్ళినప్పుడు తప్పకుండా షాప్కి వెళ్ళండి. నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది అనుకుని. అండ్ ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని లాస్ట్లో ఏదో సరదాగా పిల్లలకి డిజిటల్ వాచెస్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా ఆన్లైన్లో, సో అవి ఇక్కడ ఒక 3-4 పర్చేస్ చేశాను అనమాట పిల్లలందరి కోసం అని చెప్పి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, పర్చేస్ చేసుకోవచ్చు. మేము అక్కడ కంప్లీట్ చేసేసుకుని సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి బయలుదేరి సిటీ దాటిన తర్వాత మనకి వెంటనే వచ్చేస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్లో. సో చాలా 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 బాగుంది. ఇది మన రాజమండ్రి వాళ్ళదంట, అబ్బా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో ఇంకెందుకు ఆలస్యం, మేము బయలుదేరి లోపలికి వెళ్తున్నాం కదా, సో ఎంట్రన్స్లో అయితే ఇలా టేక్అవే ఉంటుంది. కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట, టేస్ట్ చేసి చెప్తున్నా నేను. అండ్ ఇలానే పచ్చళ్ళు కూడా అమ్ముతారంట ఇక్కడ. సో మనకు కావాలంటే మన ఊరికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడ బొమ్మ చూసారు కదా ఎంత బాగుందో, నాట్యం చేసే బొమ్మ. సో అలా అట్రాక్టివ్గా కూడా అన్నీ పెట్టారనమాట ఎంట్రన్స్లో. మనకి ఇంకొక సైడ్ ఏమో బేకరీ లాగా ఉంది. సో స్వీట్స్ హాట్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద ఏంటంటే మనకి టిఫిన్ సెక్షన్ అనమాట. సో తీసుకుని ఏ టిఫిన్ కావాలంటే అది తినొచ్చు, లేదు వద్దనుకుంటే కనుక మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను మీకు ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఓవరాల్గా ఒకసారి చూసేయండి. ఏంటంటే మీకు బేసిక్ ఐడియా వస్తుంది అనమాట అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది హోటల్లో. అండ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా బొమ్మలు పెట్టి నేనైతే అసలు నిజంగా బొమ్మ వేస్తే పడిపోతాను అనమాట. సో అలా నాకు ఇష్టమైన బొమ్మలు చక్కగా నాట్యం చేస్తూ చాలా చాలా బాగున్నాయి.
సో వాళ్ళ బొమ్మలు పెట్టారు అండ్ వినాయకుడిని కూడా చక్కగా పెట్టారు. అదంతా కూడా ఒరిజినల్ ఇత్తడివే పెట్టారనమాట. అండ్ అక్కడ పీకాక్ని చూసారు కదా, వాల్ డెకర్ కూడా చాలా బాగుంది. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. మనం ఏంటంటే మనం తెలంగాణ స్టేట్లో ఉన్నామన్న ఫీలే రాలేదు నాకైతే. ఆంధ్ర హోటల్లో బోన్ చేస్తున్నట్టే అనిపించింది. సో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట అక్కడ. అండ్ చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. ఏంటంటే మన ఊరు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్నీ కూడా పర్టికులర్గా అడిగి, ఓకే ఇది కాదండి ఇంకొకటి వేసుకోండి అని చెప్పి అక్కడ ఒక లేడీ మెయింటైన్ చేస్తున్నారండి ఆ హోటల్ మొత్తం కూడా. నాకు ఆవిడ చాలా బాగా మాట్లాడుతున్నారనమాట. ఎంతైనా గోదావరి జిల్లా వాళ్ళు చేసే మర్యాదకి మనం నిజంగా పడిపోవాలండి. అంత బాగా చేస్తారనమాట అండ్ అంతే బాగా చూసుకుంటారు. వాళ్ళ వంటలు అద్భుతం అండ్ మర్యాద కూడా చాలా బాగుంటుంది. ఏదో కొంచెం వెటకారం ఉంటుంది చూసారా, అండ్ అది కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి నేను ఒకసారి మెనూ కార్డ్ చూపిద్దామని. ఈయనే సుబ్బయ్య గారు అనమాట. 1955 నుంచి స్టార్ట్ చేశారంట ఈ బ్రాంచెస్గా పెట్టుకుంటూ హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారనమాట వీళ్ళు. అండ్ స్టార్టింగ్లో టిఫిన్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి, మనం భయపడక్కర్లేదండి, చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అయితే. వెళ్ళి హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే అక్కడ మీల్స్ అనమాట. సో మీల్స్ ఇస్తారంట, అది ఎన్ని రకాల కూరలతోటి ఇస్తారనమాట. నేను అది కూడా చూపిస్తాను ఉండండి, మెనూ కార్డులో వస్తుంది. సో మేమైతే ముగ్గురమే కాబట్టి వెళ్ళింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. మా అత్తగారేమో సాటర్డే కాబట్టి టిఫిన్ మాత్రమే తింటారనమాట. సో నేనైతే అంత తినలేదు అనమాట. సో ఎక్కువ మంది వెళ్తే తప్పకుండా తీసుకోండి. ఇదిగోండి సుబ్బయ్య గారి స్పెషల్ మీల్ 299 రూపీస్ అనమాట. ఎన్నో రకాల కూరలు ఇస్తారనమాట. బిలో 10 ఇయర్స్ అయితే 180 రూపీస్. సో ఇది చాలా రీజనబుల్ అండి, తప్పకుండా తీసుకోండి. అండ్ చాలా బాగుంటుందంటే ఎన్నో రకాల కూరలు ఇస్తారు అంటే అబౌట్ 10 రకాల కూరలు ఇస్తారని చెప్పారు. నాకు పర్టికులర్గా గుర్తులేదు. అండ్ టీ కాఫీ ఐస్ క్రీమ్స్ యాజ్ యూజువల్గా అన్నీ ఉంటాయి. ఇక్కడ డిజర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన పక్క ఆంధ్ర హోటల్ లాగా అనిపించిందండి. సో చాలా బాగుంది అనమాట. మనకు అలాంటి రిసీవింగ్ ఉంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది కదా. అండ్ ఇది కూడా నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూపిస్తున్నాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా పచ్చళ్ళు వడియాలు స్వీట్స్ ఇట్లాంటివి ఏం కావాలన్నా సరే మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏదైనా సరే తెప్పించుకుని టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇదేంటంటే గోలీ సోడా కూడా తాగేసా అనమాట. మీ అందరికీ కూడా ఏదో చూపించి కొంచెం ఫోజ్ ఇవ్వాలని చెప్పి మీకు చూపించుకుంటూ కొడదాం అనుకున్నాను. బట్ అయితే కొంచెం ఫ్లాప్ అయిందండి. ఏంటంటే మనం కొట్టంగానే డిస్మన్ సౌండ్ వస్తుంది కదా పైకి, అలా అయితే రాలేదు. నా ఫోర్స్కి కొంచెం లోపలికి డైరెక్ట్గా అది వెళ్ళిపోయింది అనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇదేంటని చెప్పి. ఇట్స్ ఓకే, కొట్టేసి మా అత్తగారికి గోలీ సోడా ఇచ్చేసాను. సో ఇది అయితే ఒరిజినల్ కాదు, ఏంటంటే బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట. మనకి బయట దొరికేవి నిమ్మకాయ సోడా అలాంటివి కాకుండా కొంచెం ఫ్లేవర్స్లో కూడా ఇక్కడ అమ్ముతున్నారండి బ్లూబెర్రీ ఫ్లేవర్. అలాగా ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో అలా వచ్చేసినాయి కదా. అండ్ మీకు ఇలా డైరెక్ట్గా బయట కూర్చొని తినడం ఇష్టం లేకపోతే మనం ఇలా ప్రైవేట్గా మనకి ఇలా క్యాబిన్స్ లాగా కూడా ఉన్నాయండి. సో వాళ్ళు ఇక్కడ చూసినారు కదా, వాళ్ళు బర్త్డే పార్టీ ఒకటి ఉంటే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసి తీసుకున్నారు. 10 to 15 మెంబర్స్ వచ్చారనమాట. సో అక్కడ కూర్చుని చాలా ఎంజాయ్ చేశారు. సో సుబ్బయ్య గారు హోటల్ కూడా చూసేసారు కదా. సో చాలా బాగుంది, ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సుబ్బయ్య గారు హోటల్ అని చెప్పి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కాకినాడ వాళ్ళది. సో తప్పకుండా ట్రై చేయండి. మా అత్తగారు ఇలా టిఫిన్ తిన్నారు, బోండా కూడా ఎక్సలెంట్గా ఉంది, ఇడ్లీ తిన్నారు. అండ్ మేమైతే ఫ్రైడ్ రైస్ తిన్నాం అనమాట. సో అది కూడా చాలా చాలా బాగుంది. ఏదో అలా కొన్ని ర్యాండమ్ క్లిక్స్ కూడా తీసేసుకున్నాం ఆ హోటల్లో. అండ్ లాస్ట్లో మెన్యూ చెప్పాను కదా, నేను మీకు అక్కడ మీల్స్ ఒకటి ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. అండ్ ఇదేనండి నా చార్మినార్ షాపింగ్. అండ్ హైదరాబాద్ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో చెప్పాను కదా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ హైదరాబాద్ మొత్తంలో ఏమేమి షాప్ చేశాను ఏంటి అనేది ఒక వీడియో అయితే పెట్టేస్తాను. సో అది కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అండ్ చార్మినార్ దగ్గర తీసుకున్న కొన్ని ర్యాండమ్ క్లిక్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక చిన్న లైకే కదా కొట్టేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ హోలీ డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే అది నొక్కితే నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై.